వాలంటీర్స్ ప్రస్తుతానికి బాగానే చేస్తున్నారమ్మా. ఇంకా కాస్త అది వాళ్ళు అది తరువుగా వ్యవహారం చేస్తే బాగుంటుంది. కొన్ని విషయాల్లో ఫెయిల్ అవుతున్నారు కానీ ప్రస్తుతానికి మాత్రం బాగానే పనిచేస్తున్నారు. జగన్ గారి పాలన చాలా బాగానే ఉంది కానీ కొన్ని విషయాల్లో తప్పుటడుగు వేస్తున్నారని జనంలో అభిప్రాయం ఉంది. అది 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 శుద్ధ అబద్ధం, అది జరిగే పని కాదు. కొన్ని సీట్లు వస్తాయనే అనుకుంటున్నారు, కొన్ని అదనంగా వస్తాయనే అనుకుంటున్నారు. అది దాంట్లో అంత నిజాయితీ ఉందని అనుకోవట్లే. ఒక ప్రాంతంలో వాళ్ళకే ఇస్తున్నారు కానీ అన్ని ప్రాంతాల వారికి ఇవ్వట్లేదు. పార్టీ వ్యతిరేకులు ఉన్నప్పుడు ఎప్పుడూ అడ్డుపడుతూనే ఉంటారు. ప్రతిపక్షం అన్న తర్వాత అది అడ్డుపడుతూనే ఉంటారు. ఈ పాత తరం పోవాలండి, పాత తరం పోవాలి, కొత్త రక్తం రావాలి. ఇప్పుడు అది ఈయన చేసిన పని చాలా బాగానే ఉంది. అచ్చెన్నాయుడిని కొత్త అది టీడీపీ లీడర్గా పెట్టడం మంచి పరిణామం. అంత సమర్థత ఉందో లేదో తెలియదు, పూర్తిగా తెలియదు. ప్రస్తుతానికైతే పాలన గురించి చెప్పాలంటే అసలు ఏం లేదండి. ఏముందని పాలన చెప్ప, అభివృద్ధి కనబడతలే. ఇక్కడ పథకాలు ఏముందండి? ఇప్పుడు 130 కోట్లు అప్పు చేశారు. ఆ భారం ఎవరి మీద అండి? మాలాంటి సామాన్యుల మీద పడుతుంది, మిడిల్ క్లాస్ మీద పడుతుంది. అంతే కదా, ఇప్పుడు 130 కోట్లు వచ్చే సంవత్సరం 5 నెలలు అవుతుంది. మరి గత ప్రభుత్వం అభివృద్ధి చేస్తేనే అంత అప్పు చేసి అన్నారు, మరి ఏమి చేయకుండా 130 కోట్లు అయిందండి. అది పాలన అయితే ఏం లేదండి, పథకాలు పెట్టుకుంటూ దీనికి పనికిరాని పథకాలు ఎందుకండి? మాలాంటి సామాన్యులు ఇప్పుడు కరెంటు ఉందండి. మేము గతంలో 500 కట్టేవాళ్ళం, ఇవాళ 1500, 2000 వస్తుంది. ఇవాళ అన్ని ప్రతిదీ రేట్లు పెరిగిపోయాయి. కానీ పథకాలకు వచ్చేసరికి మాలాంటి వాళ్ళకి అందట్లా. మీరు అనర్హులు అంటున్నారు అంటే రేట్లు ఇవన్నీ మా మీద వేసి పథకాలకు వచ్చేసరికి మీరు అనర్హులు అంటే అది ఎంతవరకు కరెక్ట్? ఉద్యోగాలు లేవు సార్, ఉద్యోగాలు లేవు. ఐటీ కంపెనీలు కానీ ఏవి కానీ అసలు ఉద్యోగాలు అనేది లేదు. అది కష్టమే. అవునండి, జమిలీ ఎలక్షన్కి కష్టమే సార్. టీడీపీ అనేది ఆ మూమెంట్ అప్పుడు చెప్పలేము సార్, పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆ టైంలో ఎవరితో పొత్తు పెట్టుకుంటే ఏ పార్టీ వస్తా అనేది అది చెప్పలేం. కానీ వైసీపీ అయితే మరి కష్టమే. అది అంటే చదువుకున్న వాళ్ళు, జనరల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.